వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో కొంచెం రెగ్యులర్ వీడియోస్ కంటే కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. ఏంటి అంటే అన్ని ఎప్పుడు నార్మల్ బ్లాగ్స్ కానివ్వండి, హాల్స్ కానివ్వండి, అవిటి కంటే కొంచెం ఇది వెరైటీగా ఉంటుందన్నమాట. దీనికి కొంచెం బ్యాక్ స్టోరీ కూడా ఉంది, సో వినండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. బేసిక్గా మా మదర్ టైలర్ అనమాట. సో టైలర్ అంటే ఏంటి, ఎప్పుడు చూడు వాళ్ళ ఇంట్లో కొంచెం క్లాత్స్ అనేది అలా ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు చూడు ఊడ్చినప్పుడల్లా ఇన్ని క్లాత్స్ అయితే, వేస్ట్ క్లాత్స్ అయితే పడేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని పనికొచ్చేటివి అంటే ఇంత ముక్క పెద్ద పెద్ద ముక్కలు ఉంటే అవన్నీ పెట్టేసుకునే వాళ్ళు అనమాట సపరేట్ సపరేట్గా. అయితే నేను 6th క్లాస్లో ఒక బొమ్మ కొనుక్కున్నాను. ఆ బొమ్మకు ఒకటే డ్రెస్ వచ్చింది. మనం రోజు ఇన్ని డ్రెస్సులు వేసుకుంటాం, వాటికి ఏమో ప్రతిరోజు అదే డ్రెస్ అని చెప్పి అప్పటి నుంచి నేను డాల్స్కి డ్రెస్సెస్ కుట్టడం స్టార్ట్ చేశాను. అంత ప్రాపర్గా ఉండేది కాదు, జస్ట్ ఇలా టై చేయడము, కానీ చేసిన కొద్ది కూడా మంచిగా ఉండేది చూడ్డానికి. అయితే అలా అలా చేస్తూ ఉన్నాను. 6th క్లాస్ అయిపోయింది, 7th క్లాస్, డిప్లొమా, బీటెక్ ఇవన్నీ అయిపోయాక 2020లో అనమాట మనకి లాక్డౌన్ వచ్చింది కదా. ఆ లాక్డౌన్ టైంలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట వీటి. అప్పుడు ఒక బార్బీ ఉండేది, కానీ అది ఇల్లు కాల్ చేసేటప్పుడల్లా ఎక్కడో ఒకటి పడిపోయింది. ఇంక అప్పటి నుంచి నేనేమీ స్టిచ్ చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పుడు నేను ఇంకో డాల్ని కొనుక్కొని వచ్చాను. అప్పుడు కొంచెం మనకు తెలివి ఉంటుంది కాబట్టి డ్రెస్సెస్ అనేవి కుట్టడం స్టార్ట్ చేశాను. నాకు వచ్చినట్టు నేను కుడతా ఉండేదాన్ని నా షెల్ఫ్లో నేను పెట్టుకునేదాన్ని. ఎవరైనా అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చూపించేదాన్ని, అరే బాగున్నాయి, బ్యాగ్స్ కుట్టేదాన్ని, కొన్ని కొన్ని లంగాలు కుట్టేదాన్ని, అలా అయిపోయింది. 2021 అనుకుంటా అప్పుడు నేను యూట్యూబ్లో ఏందో సర్చ్ చేస్తుంటే డాల్స్కి ఒక ఛానల్ ఉంది, ఒక ఆమె ఎవరు డాల్స్కి ఇంకా డాల్స్కి బట్టలు కుడుతుంది. నేను షాక్, అసలుకి ఇట్లా ఒకరు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు, దీనికి బట్టలు గుట్టిలా పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా నేను షాక్. ఒక 2 రోజులు తేరుకోలే. ఆ తర్వాత ఆమె వీడియోస్ అన్నీ చూసాను. నేను చూశాక తను ఎట్లా గుడుతుంది అంటే కొంచెం నాకు రానివి, నాకు కొన్ని వచ్చు అనమాట, లైక్ లెహంగాస్ కానివ్వండి, ఇలా ఫ్రాక్స్ ఉంటాయి అవే వచ్చు నాకు, పాయింట్లు అంతగా సరిగ్గా రాదు. సో అలా వీడియోస్ అన్నీ చూసాను. ఒకరోజు ఒక బార్బీకి ప్యాంటు కుడుతుంది, కుట్టాక అది ఎలా ఉంటుందని నేను కూడా ట్రై చేశాను, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇంకా అప్పుడు అరే మనం కూడా చేయొచ్చు ఇలా కుడితే, అంటే నాకు కుట్టడం అంటే ఐడియా ఉంది బట్ ఇంప్లిమెంటేషన్కి కొంచెం తడబడ్డా అనమాట. ఇంకా అప్పటి నుంచి అంటే ఒక 2 రోజులు 3 రోజులు ఏమో తన వీడియో చూసాను అనమాట. ఆ తర్వాత ఇంకా నాకు అలవాటు అయిపోయింది, ఓహో ఇది చేస్తే ఇది అయితే ఇట్లా ఉంటా. ఆ తర్వాత నుంచి నేను బీభత్సంగా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. సరే అదంతా 2021లో అయిపోయింది. నేను కుడుతున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బార్బీ క్లాత్స్ అని చెప్పేసి, అంటే బార్బీకి క్లాత్స్ కుట్టడము, డిజైన్ చేయడం అన్నీ స్టార్ట్ చేశాను. బాగానే ఉంది, కానీ చూస్తున్నారు బాగానే ఉంది, వ్యూస్ వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట. అయితే ఆ తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లో ఇట్లనే ఒకసారి ఏదో సర్చ్ చేస్తే మనకి డాల్స్ మీద అప్పుడు బాగా వచ్చాయన్నమాట. సీమంతం డాల్స్, ఎంగేజ్మెంట్ డాల్స్, కపుల్ డాల్స్. నా దగ్గర ఒకటే బార్బీ ఉండేది అప్పుడు, అది కూడా డీమార్ట్లో 99 రూపీస్కి కొనుక్కొని నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి ఇది అనమాట నా ఫస్ట్ బార్బీ అనమాట. ఈ డ్రెస్ కూడా నేనే కుట్టాను, సెకండ్ వీడియో అనుకుంటాను నేను ఇది కుట్టి, సెకండ్ వీడియోలో ఉంటుంది. నేను నా ఛానల్ లింక్ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. సో అయితే అప్పుడు సీమంతం ప్లేట్స్, ఎంగేజ్మెంట్ ప్లేట్స్ అవి ఇవన్నీ వస్తున్నాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఇట్లా ఉన్నది కదా ఈ డాల్కి కొంచెం హెయిర్ కలరింగ్ వేయడం, దీనికి మేకప్ వేయడం, కొంచెం నగలు అవన్నీ పెట్టడం వల్ల అట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం. మనం ఇప్పుడు ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ థీమ్ తగ్గట్టు డాల్స్ని రెడీ చేసి మన పక్కన పెట్టి ఫోటోషూట్లు అన్నీ చేసి ఓకే అది కూడా చూసా. కానీ వర్క్షాప్ అటెండ్ అవుదాం అనేసరికి వాళ్ళు ఎవరు ఏం పెట్టలేదన్నమాట. ఓకే బార్బీస్కి ఇప్పుడు ట్రెండ్ బాగానే ఉందనేసి అనుకున్నా. ఇంకా యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ షార్ట్స్ ఎక్కువ పెడతాను నేను వీడియోస్ కంటే. సో
ఒక 30 seconds 15 seconds ఒక డ్రెస్ స్టిచ్ చేయడం అనేసి అప్పుడు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో వరకు వచ్చింది. అసలు నేను ఎవరికి కూడా నేను స్టిచ్ చేస్తాను అనేసి ఎవరికి తెలీదు. నేను వాట్సాప్లో కానీ ఎప్పుడన్నా పెట్టింది అనుకో ఫోటో వేసి ఇంకా ఇంత పెద్దగా అయినా నువ్వు ఇంకా చెప్పి బార్బీస్ తోటి ఆడుకుంటున్నావు అది ఇది అంటారు. కానీ ఇప్పుడు ఇవి కూడా ఒక కళ, ఇది కూడా ఒక ట్రెండ్ అన్నమాట. చూడండి, ఫస్ట్ నేను నా బార్బీస్కి అన్నింటినీ చూపిస్తాను. మీరు ఏం చేయాలంటే నాకు హెల్ప్ చేయాలి. ఏంటంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి ఒక 5 పేర్లు అయితే టైప్ చేయండి, మీకు నచ్చినవి ఇష్టమైనవి. నేను అందులో ఒక నాకు నచ్చింది నేను పిక్ చేసుకొని నా బార్బీస్కి అయితే పెట్టుకుంటాను. వీటికైతే ఇంకా పేర్లు ఏం లేవన్నమాట. సో ఫస్ట్ నా అంటే నాకు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి వీటిని క్లాత్ని చూసినా కానీ ఈ బార్బీస్ని చూసినా కానీ ఎంత కోపం ఎంత సాడ్ ఉన్నా కానీ అవన్నీ కూడా నేను మర్చిపోతానన్నమాట. ఫస్ట్ డాల్ ఇది 99 రూపీస్కి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ అన్నీ నేనే కుట్టానన్నమాట. ఈ డాల్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. అంటే మన డాల్స్లో అన్నీ వెస్టర్న్ ఇంకా ట్రెడిషన్ నార్మల్ అన్ని ప్యాటర్న్స్లో ఉంటాయి. అండ్ ఇది లెంత్ ఎక్కువ అయితే ఒక 2-3 పార్ట్స్ కింద పెట్టుకుంటాను. ఇది సెకండ్ డాల్. వీటికి మంచి పేర్లు అయితే మీరు సజెస్ట్ చేయండి. అండ్ రీసెంట్గా తీసుకున్నది, ఇది కొంచెం బక్క కాళ్ళు అనమాట. దీనికి మంచి పేర్లు అయితే చెప్పండి, నేను పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి లిటిల్ డాల్. దీనికి ఇది కూర్చుంటుంది కూడా ఇలా. దీనికి కూడా నేనే డిజైన్ చేశాను డ్రెస్. అయితే ఇప్పుడు ఒక్క ఛానల్ చూసి నేను ఇలా అయితే డ్రెస్సెస్ ఉంటాయని చూసాను కదా, నేను ఛానల్ పెట్టినాక నాకు చాలా కనిపించాయి అన్నమాట. సో అవి అది ఒక చిన్న డాల్ కదా, ఇప్పుడు ఒక మేల్ డాల్ కూడా. కానీ దీనికి బూట్లు రాలేదు. ఇది కూడా నేనే కుట్టాను. సల్వార్ కమీజ్ సల్వార్ సూట్ ఏదన్నా అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకో బార్బీ చూద్దాము. ట్రెడిషనల్ మీకోసం ట్రెడిషనల్గా తయారై వచ్చిందనమాట. చూడండి, నేను ఆ ఛానల్లో పెట్టినవి ఉంటాయి కదా వీడియోస్, అవి షార్ట్స్ ఉంటాయి కదా, అవి కొన్ని అయితే వేస్తానన్నమాట. నేను డ్రెస్సెస్ చూపించేటప్పుడు ఆ షార్ట్స్ అయితే వేస్తాను. సో దీనికి చూడండి, బ్లౌజ్ ఇంకా శారీ ఇలా చూపిస్తా ఒక్క నిమిషం. ఇలా చూడండి, దీని ప్లీట్స్ ఈ శారీ ఇవన్నీ ఎలా స్టిచ్ చేసాము ఎలా వేస్తాము అవన్నీ కూడా వీడియోస్లో ఉంటాయన్నమాట. సో దీనికి ఈ డాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది చేతులు కాళ్ళు అవన్నీ కదిలిస్తాం అన్నమాట. ఇవే అందరు కూడా డెకరేట్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. మీరు అందరు చూసే ఉంటారు ఇప్పుడైతే. కానీ వాళ్ళు ఒకటేసారి కోసం అలా పెడుతూ ఉంటారు కదా. కానీ మా నాది ఏంటంటే నేను అన్ని డ్రెస్సెస్ డిజైన్ చేసి వీటికి వేసి మళ్ళీ డ్రెస్సెస్ విప్పేస్తాను అనమాట. రిమూవబుల్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చూడండి. అండ్ వీటికి మంచి పేర్లు అయితే సజెస్ట్ చేయండి.